రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సిఆర్పిసి సెక్షన్ 160 కింద ఎమ్మెల్సీ కవితకు సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ జరుపుతామని, హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సిబిఐ నోటీసులో పేర్కొంది. ఇక సిబిఐ నుంచి తనకు నోటీసులు అందినట్టు ఎమ్మెల్సీ కవిత ధృవీకరించారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానన్న కవిత సిబిఐ అధికారులు తన ఇంటి వద్దే వివరణ తీసుకోవచ్చునని విన్నవించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో సంబంధం ఉన్న అనుమానంతో ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఇక రిమాండ్ రిపోర్టులో ప్రస్తావనకు వచ్చిన 36 మందిని దశల వారీగా విచారించి వాస్తవాలను తెలుసుకోనున్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన 32 పేజీల నివేదికలో 3 చోట్ల కల్వకుంట్ల కవిత పేరు ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల ముడుపుల చేతులు మారాయని ఈడీ అధికారులు గుర్తించారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తావనకొచ్చిన సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ విమానాల్లో ఈ నగదు తరలించినట్లు ప్రాథమిక సమాచారం. ఇక ఈ సౌత్ గ్రూప్ ను శరత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న 36 మంది సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. 1.38 కోటి విలువైన 170 మొబైల్ సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఉపయోగించిన 10 సెల్ ఫోన్లను కల్వకుంట్ల కవిత ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న సిబిఐ విచారణలో ఏ అంశాలపై వివరణ తీసుకుంటారు అనేది అంశం చర్చనీయాంశమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు సిబిఐ గతంలోనే ఏదైతే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేసింది అందులో దాదాపు 15 మంది పేర్లని అందులో పొందుపరిచింది. సో దాని తర్వాత ఈడీ కూడా రంగంలో పూర్తి స్థాయిలో విచారణ చేసింది. పెద్ద మొత్తంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ వ్యవహారం వెంట ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన దర్యాప్తు సంస్థలు చాలా లోతైన దర్యాప్తు చేయడం జరిగింది. అయితే సిబిఐ కల్వకుంట్ల కవితకు కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి కింద ఏదైతే అమిత్ అరోరా ఇటీవల కాలంలో అమిత్ అరోరా అరెస్ట్ అవ్వడం జరిగింది. అమిత్ అరోరా అరెస్ట్ అయిన తర్వాత చాలా కీలకమైన సమాచారం కూడా అధికారులు సేకరించారు. సో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో 32 పేజీల రిమాండ్ రిపోర్ట్ సంబంధించి కల్వకుంట్ల కవిత పేరు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో ఒక 3 చోట్ల కవిత పేరు ప్రస్తావిస్తూ దాదాపు అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం ఆధారంగా పూర్తి స్థాయిలో సౌత్ గ్రూప్ నుండి దాదాపు 100 కోట్ల ముడుపులు ఏదైతే విజయ్ నాయర్ కి అందించారు అనేది చాలా క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు కవిత దాదాపు 10 మొబైల్ ఫోన్లు కూడా చేంజ్ చేసినట్టు ఇటీవల కాలంలో దానికి సంబంధించిన ఐఎంఏ నెంబర్స్ కూడా రిమాండ్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా అధికారులు విచారించనున్నారు. సో ఈ కోణంలోనే 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సి ఉంది. సో విచారణకి అటు హైదరాబాద్ రెసిడెన్స్ కావాలా లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి కార్యాలయానికి వస్తారా అని రిక్వెస్ట్ చేస్తుందో కవిత హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసానికి రావాలి అనేది చెప్పిన నేపథ్యంలో 6వ తేదీ అధికారులు విచారణ చేయనున్నారు. సో ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సౌత్ గ్రూప్ నుండి ముడుపులు అందిన వ్యవహారం అనుకోవచ్చు, లేకపోతే కవితకు సంబంధించి కవిత ఇటు శరత్ చంద్ర రెడ్డి దాంతో పాటు శ్రీనివాసులరెడ్డి వీళ్ళ ప్రమేయం ఏంటి, ముఖ్యంగా ఇటు విజయ నాయర్ కావచ్చు లేకపోతే అమిత్ అరోరాకి వీళ్ళకున్న సంబంధాలు ఏంటి. ఎందుకంటే అమిత్ అరోరా అనే వ్యక్తి మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఢిల్లీకి ఒక రైట్ హ్యాండ్ అని చెప్పుకోవాలి, అత్యంత సన్నిహితుడు. సో
అతని కి కవితకి ఎలాంటి లింక్స్ ఉన్నాయి మొత్తము ఈ చైన్ సిస్టం లో వీళ్ళందరికీ ఎలాంటి పాత్ర ఉంది అనే కోణంలో అధికారులు అయితే విచారించనున్నారు సో 6వ తేదీ మాత్రము కవిత నివాసంలోనే అధికారులు విచారణ చేయడానికి ఇప్పటికైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దానికి నోటీసులు కూడా కవిత రెస్పాండ్ అయింది కాబట్టి ఖచ్చితంగా 6వ తేదీ విచారించనున్నారు సో ఓవరాల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంది అనే కోణంలో మాత్రం విచారణ సాగుతుంది అని చెప్పుకోవచ్చు ఒక ओके थैंक यू अजय।